ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని చెప్పగా విన్నాను. నిజమే వారు తమ ప్రయాసములు మాని భూమి మీద వారు పడిన ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నాశనం. నిజంగా ఈ మాటలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న నా పిల్లలకు తప్ప ఈ పదాలన్నీ కూడా వాళ్ళకి అర్థం కాని విషయాలు. ప్రపంచం ఇప్పుడు నాశనానికి వెళ్ళిపోతుంది, అంటే చివరి దశలో ఎడ్జ్లో ఉన్నాం. ప్రపంచంలో ఎన్నడు ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జలప్రయోగం తర్వాత ప్రపంచమంతా నాశనం అయిపోవటం అనేది నోహ జలప్రలయం తర్వాత ఇదే. క్రీస్తు పూర్వం నోహ జలప్రలయం, క్రీస్తు శకం మళ్ళా 2020, అంటే ఇక కూలిపోతే ఒక అంతరిక్ష స్పేస్ షటిల్ అంటారు, సుమారు 1975 ఆ ప్రాంతంలో ల్యాబ్ కూలిపోయింది అంతరిక్షం నుంచి. స్పేస్ షటిల్ అంటే ఒక ల్యాబొరేటరీని పంపించారు పైకి, అది కూలిపోయింది. స్కై ల్యాబ్, ఎస్ కరెక్ట్ వర్డ్. అప్పుడు అది ఇండియా మీద కూలిపోద్దని రకరకాల వదంతులు రావటం వల్ల ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో ఉండేవారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు విశ్వమే కూలిపోబోతుంది. చాలా కట్టాడండి తన పిల్లల సర్వసౌఖ్యాలు అనుభవించటానికి. తన పిల్లలు ఆకలి, దప్పిక, ప్రయాసం, బడలిక, ఎంత కష్టపడి నిర్మించిన ఈ మహావిశ్వాన్ని కట్టినవాడే కూలదేస్తున్నాడు అంటే ఎంత వ్యధ, ఎంత ఆందోళన, ఎంత బాధ. అలాని తండ్రిని వద్దు తండ్రి, ఇక్కడ దీన్ని పాడు చేయక తండ్రి, దీన్ని నాశనం చేయక తండ్రి అన్న ఎవరు అనుభవించటానికి నాయన? అమర భూలోకంగా అమర విశ్వంగా చేశాను దాన్ని. నాశనము లేని దానిని నా బాహువులతో, నా బాహుబలంతో, నా చేతులతో ఈ మహావిశ్వాన్ని చేశాను. ఎన్ని రంగులండి! నిజంగా విశ్వంలోకి చూస్తుంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రంగు. పెళ్ళిళ్ళకి పండగలకి రంగురంగు లైట్లు అలంకరిస్తారు. తాళుల ఎరుపు, పసుపు, నీలం, రకరకాల రంగులు. నక్షత్రాలలో అలాంటి రంగులు ఉన్నాయండి.
ఈ నక్షత్ర పందిరి మనుషులు చూసి ఆనందించాలని. హబుల్ టెలిస్కోప్ కనిపెట్టగలిగినంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే, తాను చేసిన ఆకాశ వైశాల్యాన్ని వాడు భూమి మీద నుంచి చూడాలని. కానీ వాడు భూమిని వదిలిపోవాలని వీడు చూస్తున్నాడు, చాలా ప్రమాదంలోకి వెళ్తున్నాడు. విమానమే గ్యారంటీ లేని, లైఫ్ గ్యారంటీ లేని, ప్రయాణించే గాలి ఓడ ఫ్లైట్, నీకే షరతులుండవు. బస్సు యాక్సిడెంట్ అయితే కొందరు చచ్చిపోవచ్చు, కొందరు బ్రతకవచ్చు. ట్రైన్ యాక్సిడెంట్ అయితే కొంతమంది బ్రతకవచ్చు, కొంతమంది చచ్చిపోవచ్చు. ఏదైనా ఒక ఫ్లైట్ అయితే బ్రతకరు. భూ ఆకర్షణలో అతి తక్కువ ఎత్తులో ఇది ఎగిరేది అది. కానీ అంతరిక్షంలోకి ఎగిరిపోదామని మనుషుడు కరలు కంటున్నాడు చూసారా? ఇట్స్ వెరీ బ్యాడ్, డేంజరస్ రిస్క్. ఈ మధ్యన ఎవరో గొప్ప బాలీవుడ్ బాలనటుడు లాంటి వాడు కొత్తగా ఎంటర్ అయ్యాడు, చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏయో కథ మీద వినిపిస్తున్నాయి, కానీ వాడు ఆత్మహత్య చేసుకోవటం నేరం. వాడు చంద్రుడి మీద ప్లాట్ కొనుక్కొని టెలిస్కోపిక్తో ఎప్పుడు ఆడ స్థలాన్ని చూసుకుంటూ ఉండేవాడట. వెళ్తాడో వెళ్ళడో, కానీ ఇప్పుడు లోకాన్ని దాటేశాడు. విశ్వాన్ని దాటేశాడు. సుశాంత్, సుశాంతి, మంచి శాంతి కలిగిన వాడు. పేరేంటండి? సుశాంత్. సుశాంత్ అంటే సు మంచి, శాంతి, మంచి శాంతి సమాధానాలు కలిగిన వాడుగా బ్రతకాలని కన్నవారు పేరెడితే అశాంతితో కూలిపోయి 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 చచ్చిపోయాడు, ఉరిపోసుకున్నాడు. ఈరోజు విశ్వంలోకి వెళుతున్నాడు అంటే పోతాడు. విమానం ఎక్కిన వాడికే గ్యారంటీ లేదు, నో వారంటీ. అలానే అంగారగడ మీద తీసుకుని వెళ్ళడానికి 2005 2006 చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మనిషి ఖాళీగా ఉండడు, సొమ్ము కొట్టేయాలి, ప్రజల సొమ్ము కొట్టేయాలి, ఏదో కొరతదనాన్ని చూపించాలి. దేవుని పిల్లలారా, నా పిల్లలని ఆ మాయలో నుంచి, ఆ భూత కల్పనలో నుంచి, సాతాను ప్రపంచం నుండి బయటకు తీసుకొచ్చానని కలలు కంటున్నాను. నా కలలు నిజం చేస్తారని తెలుసు నా పిల్లలు. నేను పడిన కష్టం, నేను పడిన ప్రయాసం వ్యర్థం కాకూడదు. దేవుని పిల్లలారా, మహాజ్ఞాని తండ్రి తాను చేసిన ఈ విశ్వాన్ని ధ్వంసం చేయబోతున్నాడు. ఇవి చివరి గడియలండి, డేట్ తెలియదండి, చెప్పలేదండి దేవుడు. చెప్పేస్తే సాష్టాంగ పడిపోతారు. రేపే రాని చావంటే రాత్రంతా ఏమైనా నిద్రపోతాడండి? ప్రార్థన 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 ప్రార్థన. క్రైస్తవుల గురించి చెప్తున్నానండి, హిందువులు పూజలు 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 పూజలు, మసీదులో నమాజులు 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 నమాజ్. ఎందుకంటే రేపటితో అయిపోతుంది అంత.
చావంటే భయం, లోకాన్ని విడిచిపెట్టడం అంటే తట్టుకోలేకపోతున్నారు. కానీ వాడు విడిచిపెట్టాలనుకున్నప్పుడు ఆనందంగా ఉరివేసుకొని అలవడతాడు. మనిషిని ఎంత బలహీనను చేసి ఆడుకుంటుందండి లోకం. చంద్రమండలం మీద ప్లాటు కొనుక్కొని చూస్తావు ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావని. ఇక్కడ నీకు ఏం తక్కువ, అది చౌడు నేల, గడ్డి మొక్క కూడా మొలవని చోటది, నిస్సారమైన బుగ్గి చంద్రుడంటే చౌడు నేల బుగ్గి. అక్కడ ఇక్కడుండి అక్కడ చూస్తున్నావా? నువ్వున్న ఈ లోకం అన్ని వనరులతో దేవుడు నీకు ఇచ్చాడు అనుభవించమని. ఎవడో ఒక పిచ్చివాడు వేసిన ఆలోచన ప్రకారంగా గ్రహాలలో స్థలాలు కొనుక్కునే అమాయకులున్న ప్రపంచం అండి ఇది. ఇక వీళ్ళు ఇక నమ్మరండి, దేవుని దగ్గరికి రారు రాలేరు. పారే సెలయేళ్ళు, విస్తరించిన మహాసముద్రాలు, ఎన్ని జీవనదులు, ఎన్ని నదులు, ఎన్ని తోటలు, ఎన్ని అరణ్యాలు, జీవులు, ఎన్ని కోట్ల జీవరాశులు, రంగురంగుల చేపలు, రంగురంగుల పిట్టలు. దేవుని పిల్లలారా, ఇవన్నీ దేవుడు తన పిల్లలు చూసి ఆనందించాలని. పిల్లాడు కూర్చొని ఆడుకుంటున్నాడు, కూర్చుంటాడు పర్వాలేదు అనుకున్నప్పుడు వాడుకు ట్రైన్ కొంటాం, రౌండ్గా ఉంటుంది, ఆ పట్టాల మీద తిరుగుతుంటుంది అది. బాతులు కొన్నాం, కోళ్ళు పెట్టుకున్నాం, చిన్న చిన్న బొమ్మలండి, రబ్బర్ బొమ్మలు, చక్కని పాపలు గౌన్లేసి బాబులు, పెంగ్విన్స్, ఫిషెస్, ఎన్నో రూపాలు అందంగా ఆడుకునేవి. నీ పిల్లలకి ఇవన్నీ కావాలని నువ్వు ఎలా కొన్నావు? ఈ రంగురంగుల బొమ్మలు కావాలని ఎలా కొన్నావు? నీ పిల్లాడు ఆడుతుంటే చూసి ఆనందించాలని. ఇది ఎక్కడ కాపీ చేసావు? దేవుణ్ణి కాపీ చేసావు. నువ్వు కొన్నవి జీవము లేనివి, దేవుడు చేసినవి జీవము ఉన్నవి. జీవము లేని వాటిని నువ్వు చూసుకుంటున్నావు నా పిల్లలకి, జీవమున్న వాటిని చేశాడు దేవుడు తన పిల్లల కొరకు తన కష్టంతో. కీర్తన గ్రంథం 104వ కీర్తన 26వ వచనం, కీర్తనలు 104:26. అందులో ఓడలు నడుచుచున్నవి, సముద్రాలలో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు, దానిలో ఆట ఆడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నీవు నియమించిన మకరములు, మకరములు పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద మొసళ్ళు, పెద్ద పెద్ద షార్కు చేపలు. అందులో ఆటలాడుటకు, ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. నీవు నియమించిన మకరములు. ఎవరితో ఆడుకుంటాయి అవి? మీరు ఆడుకోవడానికి నాయన. ఎందుకంటే దేవుడు తన పిల్లలకి ప్రకృతిని స్వాధీనం చేస్తూ జీవరాశులన్నిటినీ కూడా మనిషికి లోబడినట్లుగానే చేశాడు. ప్రకృతిని నీ పాదాల కింద పెట్టాడు. వాడుకోనైనా, ఆడుకో, వాడుకో, ఆడుకో, నన్ను మరవకు. ఆడుటకు పాడుటకు గెంతుటకు నేర్చుకున్నావే తప్ప దేవుణ్ణి మర్చిపోయావు, నీ జ్ఞాపకాల్లో లేకుండా పోయాడు. కనుక ఆడుటకు అవి మహాసముద్రాలు, మకరములను
నువ్వు ఆడుకునుటకవి ఆడుకుంటావా? ఆడుకో, వాటిని సాధు చేయి నువ్వు. అదిగో విశాలమైన మహాసముద్రము, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, అందులో లెక్కలేనన్ని జలచరములు నీటిలో ఉన్నవి. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు, చిన్నవి పెద్దవి దానిలో జీవరాశులు ఆడుకునే ఉన్నాయి. దానిలో ఆటలాడుటకు, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన, నీవు నిర్మించిన మకరములున్నవి, మకరములున్నవి. ఎంత మంచి దేవుడండి, ఎంత మంచి దేవుడు. ఓ గాడ్ ఈజ్ గుడ్. మాకు చిన్నప్పుడు నేర్పించిన పాఠాలండి. ఆర్సిఎం స్కూల్లో చదువుకున్నాను. ఓ గాడ్ ఈజ్ గుడ్, ఓ గాడ్ ఈజ్ గుడ్ అది తెలుగులో పాడించేవారు. మంచి దేవుడు, మంచి దేవుడు చూసారు, తెలుగులో పాడించేవాడు. ఎక్కడ చూసిన దేవుని గురించి ఎలా మారిపోయిందండి నర సమాజం. ఆడుకోరా అని, ఆడుకోరా అని ప్రకృతిలోని అన్నిటినీ కలిగించాడే. ఆకాశంలో కానీ, ఆకాశ విశాలంలో కానీ, భూమి మీద సముద్రాలలో కానీ, భూమి మీద ఆరిన నేల మీద కానీ, అరణ్యాలలో కానీ, ఎడారులలో కానీ ఎంత అందమైన ప్రకృతిని చేసి నీ కాళ్ళ కింద పెట్టాడు నువ్వు ఆడుకోవటానికి. నీవు ఆడుకోవాలని, నువ్వు ఆడుకోవటమే. కానీ నీవు దేవునితో ఆడుతున్నప్పుడు గేమ్, ఎన్ని గేములు పెట్టుకున్నావురా నువ్వు, ఎన్ని గేములు నీ ప్రాణాలు తీసుకుని ఎన్ని గేములు తయారు చేసుకుంది ఈ రోజు లోకం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈరోజు ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుందంటే అవేనండి చివరి మాటలు. భూమి మీద ఉన్నప్పుడు 13వ వచనంలో, ప్రకటన గ్రంథం 14:13లో, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, ఎవరట వాళ్ళ భూమి మీద ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతులయ్యావా? ప్రభువులో చనిపోయా? ప్రభువు కొరకు చనిపోయావా? ప్రభువుకు ప్రాణాన్ని ఇచ్చావా? ప్రభువుకు కష్టాన్ని ఇచ్చావా? ప్రభువుకు నీ ధనాన్ని ఇచ్చావా? ప్రభువుకు నీ శరీరాన్ని ఇచ్చావా? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. ప్రతి సమాధి మీద ప్రభువునందు నిద్రించిరి, ప్రభువునందు నిద్రించిరి, ప్రభువునందు నిద్రించిరి. ఎంత భయంకరమైన మాట అండి, ఎంత అబద్ధమండి. ఇది శిలాక్షరాలు రాయించారండి మానవజాతి. ఈ క్రైస్తవ్యం, క్రైస్తవులు సమాధులలోనికి వెళితే ప్రభువునందు నిద్రించిది, ప్రభువునందు నిద్రించారు. ప్రభువునంద అమ్మకి అంబకి పుట్టిన తర్వాత చిన్నబడి పెద్దబడి తర్వాత కాలేజీ తర్వాత యూనివర్సిటీ ఆ తర్వాత ఉద్యోగం ఆ తర్వాత భార్య పిల్లలు ఆ తర్వాత సంపాదన ఆ తర్వాత వాళ్ళకి చదువు ఈలోగా నీ కాలం చెల్లిపోయి చచ్చిపోయావు. నువ్వు ప్రభువునందు నిద్రించావు, నన్ను నమ్మమంటావు, నువ్వు సమాధి మీద రాసేసుకుంటే అయిపోద్దా? ఏమండి మా నాన్నగారు, ఆయనకి ఒక పర్సనల్ పెద్ద బైబుల్ ఉండేదండి. దాని మీద నా పుట్టినరోజు రాసుకున్నాడండి బైబిల్లో. లోపల ఇన్సైడ్ ఒక కవర్, ఇన్సైడ్ ఒక పేపర్ ఉంటుంది అట్టలాడది, నా కుమారుడు పుట్టినరోజు అని. ఏంటి మా నాన్న గురించి చాలాసార్లు మీతో చెప్పాను, నా డాడీ మీరు ప్రార్థన చేయండి అని అంటే ఏడుస్తూ ఎత్తేవాడండి, నాకు ఒకే ఒక కొడుకుని ఇచ్చావు తండ్రి, ఆ కొడుకుని నీకు ఇచ్చేసాను నాయన, అర్పించాను, నాకోసమే ఇచ్చేవాడండి.
ఆయన ఏడుపులో ఆవేదన, ఆయన ఏడుపులో బాధ, ఆయన కళ్ళ నిండని కళ్ళనీళ్ళు, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయేవాడిని అండి. మా నాన్నని చూసి ఆశ్చర్యపోయేవాడిని. నిజమండి, బైబిల్ ఎందుకు రాశాడు? రాయబడాలనా? నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలనా? ఆయనే ముందు రాసేసుకున్నాడా? ప్రియులారా, భూమి మీద కొద్ది కాలం నాతో ఉన్న నా భూమి మీద ఉన్న ఈ శారీరకమైన తండ్రికి ఎంత ప్రేమ పిల్లల మీద ఉంటే, పరలోకమందున్న మా తండ్రి అని మనం పిలిచే ఆ తండ్రి ఎంత గొప్పవాడో మానవ భాషతో మనం అతన్ని వర్ణించలేము. అంత గొప్పవాడు చిన్నపిల్లాడులా మన కొరకు ఏడుస్తున్నాడు అంటే, ఆ ఏడుపు ఈ సమాజానికి తగలదా అండి? ఆ ఏడుపు ఈ సమాజానికి తగలదా? నీకు రోగం వచ్చేసరికి ఆ రోగం పోలేదని, మందులు రాలేదని దేవుణ్ణి ఆడిపోసుకుంటున్నా ఈ పనికి మాలిన ప్రపంచ మానవాళి దేవుణ్ణి అవమానిస్తావా? దేవుణ్ణి హేళన చేస్తావా? దేవుడే లేడంటావా? దేవుడు అంటే డాక్టరా? ఎవరన్నారు డాక్టర్ ఇస్ ఏ డాక్టర్, ఇంజనీర్ ఇస్ ఇంజనీర్, గాడ్ ఈజ్ గాడ్? కల్పిస్తావేటన్నీ ఎందుకు కల్పిస్తున్నవి అన్నీ? అంటే దేవుణ్ణి కుటిల రాజకీయాలతో, కుటిల ప్రవర్తనలతో, కర్కశంగా, రాక్షసంగా, నరమాంసానికి రక్తానికి అలవాటు పడిన క్రూర జంతువుగా మారిపోయింది నర సమాజం. భూమి మీద తండ్రి ఇంత ఆవేదన చెందుతుంటే దేశం కోసం మరణించాడు. వాళ్ళకి అదే నేర్పించారు. దేశం కోసం ఎందుకు మరణించాలి? దేశాలుగా విడిపోయారు కనుక. దేశాలుగా ఎందుకు విడిపోయారు? అధికారాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలైపోయింది. మనిషిలో ఒక కొత్త పాపం పుట్టింది, అదే రాజ్యకాంక్ష, ఆక్రమణ, ఆక్రమణదారులు. రెండు వందల సుమారు ఆథరైజ్డ్ అండ్ అనాథరైజ్డ్, 250 కంట్రీస్ ఈ భూమి మీద 250 మొక్కలైపోయాయి. సముద్రమును పనిచేసుకున్నారు, ఎడారులు పనిచేసుకున్నారు, అరణ్యాలు పనిచేసుకున్నారు, ఆకాశాన్ని పనిచేసుకున్నారు. మా గగనతలంలో మా దేశం మీద విరోధులు ఫ్లైట్ ఎగరకూడదు అంటాడు. ఏంటండి వీళ్ళంతా ఇలా అయిపోయారు? ఏంటి ఇలా అయిపోయారు వీళ్ళంతా? ఒక తండ్రి పిల్లలు కాదా? ఒక తండ్రి పిల్లలే. కానీ డివైడ్ అండ్ రూల్, అది బ్రిటిష్ వాడిది కాదండి, మీ ట్రెండ్ అలాడది. మనుషుల మనస్తత్వాల్లో క్రూరుడు ఉన్నాడు, రక్త పిశాచుంది. ప్రతి మనిషి ఆంతర్యంలో రక్త పిశాచుంది. దేశాన్ని పంచేసుకున్నారు. ఈరోజు పిల్లలు తండ్రి ఆస్తులు పంచేసుకుంటారు అనుభవించటానికి. ఏంటి నా పిల్లలు, అల్లుడు గారిని కుమారుణ్ణి కూర్చోబెట్టి ఒకటే చెప్తానండి, నాయన ఈ బిల్డింగ్ బైబిల్ ఓపెన్ సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ సిటీ బిల్డింగ్ కానీ, జైశాలి ఇంటర్నేషనల్ సిటీ కానీ, తరతరాలు దేవుడు తన ప్రియుడైన కుమారుని క్రీస్తుని లోకానికి పంపేటప్పటికే ఈ రెండు స్థలాలు దేవుని కొరకే ఉపయోగించాడు నాయన. పంపకాలు, పంచుకోవటాలు, అమ్ముకోవటాలు వద్దు, మనతిది కాదు.
మన విశ్వానికి పునాది లేదు. ఆ విశ్వంలో ఉన్న గ్రహాలకి పునాదులు లేవు, నక్షత్ర రాశులకి పునాదులు లేవు. అతి వేగంతో తిరుగుతున్న ఇవి నువ్వు పెట్టి నువ్వు కనిపెట్టిన విమానం ఎప్పుడూ దిరుక్కొని ఉండదు, అది ల్యాండ్ అవ్వకుండా తిరగదు అది. అలాగని సూర్యరశ్మి సూర్యుని సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకొని అంతరిక్ష నౌకలు భూమి చుట్టూ తిరగటం కాదు. పంచుకోవటానికి అమ్ముకోవటానికి కాదు ఈ లోకాన్ని దేవుడిచ్చింది. దేవుని కష్టాన్ని తెలుసుకోవటానికి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవటానికి, దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని కొరకు జీవించి చావాలని, తన దగ్గరకు రావాలని. చేస్తే కానీ నువ్వు రావు కదా, నిన్ను చంపుతాడో నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కావాలనుకునే దానికి మార్గమే అది. డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. చావు అనేది జీవానికి త్రోవ, ఇట్స్ వే, ఇదొక రాజమార్గం. అయ్యబాబో చావు, బాబోయ్ సమాధి, బాబో పెట్టి వద్దు, అది మనకొద్దు, మన తండ్రి ఆహ్వానం అది. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్, నాట్ ఫ్రమ్ అమెరికా, నాట్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ అవర్ హెవెన్లీ ఫాదర్. కోటానుకోట్ల దేవదూతల సమూహాలతో ప్రకృతిని కలిగించి సేవలు అందిస్తున్న దేవుడు నీ మృత్యువు తర్వాత నిన్ను తీసుకువెళ్ళడానికి ఆత్మన ఈ మహా ఆకారాన్ని తోడుకొని పోవుటకు దేవదూతలు వస్తారు. లాజరు చనిపోయిన తర్వాత ఆయన ఆత్మను తీసుకువెళ్ళిపోయారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. చావంటే ఎందుకు భయపడిపోతున్నారు? భయపడిపోతున్నారంటే మీకు నమ్మకం లేదు. అలాగని కోరుండి చావమని కాదు, బ్రతకాలి. ఆ బ్రతుకు దేవుని కొరకు జరగాలి. కనుక లాస్ట్ డేస్, ఇంకొచ్చేసాం లాస్ట్ డేస్కి. అందుకే చెప్తున్నాడు ఇప్పటి నుండి, ఆ పదం బలిగుంది కదా వాడడం, ఇప్పటి నుండి విశ్వ నాశనానికి పరిగెడుతున్న కాలం ఇది. అది ఇప్పటి కాలమే అది. ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయబడి వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే నిజమే వారు తమ ప్రయాసములు మాని భూమి మీద తన నివాసమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టి వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని చెప్పుచున్నాను. ఎప్పటి నుండి? మరలా మనం గుడికి చేరుకుంటామా? మరలా మనం అంతా గుడిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలమా? మళ్ళా మనం అంతా కలుసుకొనగలమా? ఎలాంటి సందేహాలు వస్తున్నాయో తెలుసండి, ఎలాంటి సందేహాలు. ఒక భూకంపం వచ్చింది ఒక కొన్ని నిమిషాలు. ఏమండి, ఒక ట్విస్ట్ వచ్చింది కొంతసేపు, ఒక హరికేన్ వచ్చింది కొన్ని అవర్స్, ఒక టైఫూన్ వచ్చింది కొన్ని అవర్స్, తర్వాత మామూలైపోదు వాతావరణం అంతా. కానీ ఒక కరోనా వచ్చింది ఎంతసేపు, ఎంతకాలం, ఎంతసేపు? ఇలాంటి ప్రశ్నలున్న ప్రపంచంలో దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎప్పటి నుండి ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని వ్రాయుము, పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని. వాట్ ఏ వండర్ఫుల్ అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం, మృతులు లేపబడని ఎడల
మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు కూడా లేపబడకపోవటమే కదండి. క్రీస్తు లేపబడని ఎడల క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. నీ నమ్మకం కూడా పోయినట్టే. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. ఇంకా మీరు మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి నశించిపోతారు. ఇదే జీవితం. చావు తర్వాత ఏమీ లేదనుకునే వాళ్ళకి దేవుడు రాయించిన మాట. ప్రారంభ శతాబ్దంలో ప్రారంభ కాలంలో ఒక మొక్క మరణించిపోతుంది, కానీ దాని విత్తనాలు దాచుకుంటున్నాడు రైతు. ఒక జంతువు నశించిపోతుంది, కానీ దానికి పుట్టిన పిల్లలను దాచుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు రైతు. ఏ జీవరాశి అయినా, ఆకాశ పక్షులైనా, భూమి మీద జీవించే సకల కోటి జీవరాశులలో ఏదైనా దాని సంతానాన్ని నాశనం చేసుకోదు, దాని జీవితాన్ని పోగొట్టుకోదు, దాని జాతికి అంతం లేదు. దాని జాతికి అంతం లేదు. విస్తారముగా పండిన పంట విత్తనముల కొరకు కేటాయిస్తారు ఆ పంటలో. మరలా మరుసటి సంవత్సరం ఆ పంట మా విత్తనములను తీసుకొచ్చి ఎండిపోతాయి కదండి. అవి పచ్చిగా ఉంటే కుళ్ళిపోతాయి, ఎండిపోయిన తర్వాత దాచుకుంటారండి వాటిల్ని విత్తనాలుగా. వేరుశనగ, నువ్వులు ఎన్నో, కానీ నేలకు వెళ్ళగానే అది మరలా బ్రతికిపోతుంది. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ లైఫ్. కంటిన్యూస్ లైఫ్, ప్రజెంట్ కంటిన్యూస్ లైఫ్. ఇది సుదీర్ఘమైన కాలం, దీనికి అంతం లేదు. దీనికి అంతం లేకపోతే నీకు అంతం ఉందా? వీటన్నిటికీ యజమానివు నువ్వు. వీటన్నిటినీ నీ పాదముల క్రింద పెట్టాడు నీ తండ్రి. నీవు కాలం చెల్లిపోయినవాడవా? కాలం చెల్లిపోయిందండి, పోయాడు, అయిపోయిందా? నీకెంత లైఫ్ ఉందయ్యా? నువ్వు అనుభవించే లైఫ్ కాలాన్ని చెప్పలేవు. కాలాన్ని లెక్కించలేక కిలోమీటర్లో నుంచి కాంతి 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 వేగానికి వెళ్ళిపోయింది. ఈ శాస్త్ర ప్రపంచం కిలోమీటర్ల నుంచి కాంతి కాలానికి వెళ్ళిపోయింది. కాంతి సంవత్సరాలు లెక్క పెడుతుంది. ఈ దూరాన్నే నువ్వు కాంతి సంవత్సరాలతో నువ్వు లెక్క పెడితే నీ కాలాన్ని, కాంతి సంవత్సరాలు కూడా నీ కాలం అందదు. కాంతి సంవత్సరాలతో విశ్వం యొక్క దూరాలను కొలుచుకుంటున్నాడు ఈరోజు. నీ కాలాన్ని ఒరే, ఇన్నిటి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. నీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీకు కాంతి సంవత్సరాలు కాలం కూడా కాదురా, అనంతకాలము నీ జీవితకాలం. మృత్యువు తర్వాత నువ్వు ప్రవేశించేది అనంతకాలం. దీనిని నమ్మకుండా కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు, యూరోప్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆనాటి యూరప్ దేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ మూర్ఖత్వానికి పౌలు రాస్తున్నాడు ఈ పత్రిక ఏమని. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:12. క్రీస్తు మృతులలోండి లేపబడలేదని మీరు అనుకుంటే, మృతుల పునరుత్థానము లేదని, మృతుల పునరుద్ధానమే లేదనుకుంటే ఎట్లా చెప్పుచున్నారు? ఎలా చెప్పగలుగుతున్నారా మీరు? ఎంత చూడండి ఎలాంటి క్యారెక్టర్ ఉందో. ఫస్ట్ 100 ఇయర్స్లోనండి, ఫస్ట్ 100 ఇయర్స్లోనే ఈ క్రూరత్వం అనేది, సాతానం అంధకారం అనేది, మనోనేత్రాలు మూసివేయటం అనేది ప్రారంభ కాలంలోనే జరిగింది. మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల ఒకవేళ మృతుల పునరుత్థానమే లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండదు. క్రీస్తు లేచాడు, మాకు కనిపించాడు, ప్రజలందరిలో చాలా మంది చూశారు. యెరూషలేములో లేచిన తర్వాత చూశారు కదా, నేను చూశాను కదా, పౌలు అంటున్నాడు నేను చూశాను.
అపోస్తలులందరికంటే కడసారి వాడినైనా నేను కూడా ఆయన్ని చూశాను అని సాక్ష్యమిచ్చాడు. చూశాడు ఆయన, అందుకని రాస్తున్నాడు ధైర్యంగా. నేను నమ్మాను గనక ధైర్యంగా చెప్తున్నానండి. ఆయన చూసి ఖచ్చితంగా చెప్పాడు, నేను చూడకుండా ఖచ్చితంగా నమ్ముతున్నాను ఆయన లేచాడని. క్రీస్తు లేపబడి ఉండని, ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము ఎందుకండి ప్రయాసపడి చేయటం? ఈ ప్రకటన మా జీవితాన్ని, పెళ్ళు లేక, ఇల్లు లేక, బంధువులు లేక, ఎవరు లేక, దేశం లేక, ప్రపంచంలో యూరప్ ఈ ప్రాంత ఆసియాలో తిరుక్కుంటూ నేను ఎందుకు ఉండాలండి నా జీవితాన్ని? ఎందుకండి మూడుబారిన ఈ జీవితం? పౌలు అంటున్నాడండి, ఎందుకండి మూడుబారిన జీవితం? అంతవరకు ఎందుకండి? క్రీస్తు గురించి ఆలోచించండి. ఏంటి 33 ఏళ్లతోనే సరిపెట్టుకుని అయిపోతే ఎలాగండి? లోకంలో జన్మ తర్వాత బ్రతికే ప్రయాసపడిన ఈ జీవితం, ప్రయాసాలతో, కష్టాలతో, బాధలతో తండ్రి కొరకు జీవించే ఈ కాలం, ఆయన 3 సంవత్సరాల్లో అనుభవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఫ్యామిలీ ట్రబుల్స్, ఆనాటి పరిపాలన, తండ్రి కష్టం అన్నీ ఆలోచించాడు. నేను వెళ్ళిపోతాను నా తండ్రి దగ్గరికి, నేను వచ్చేస్తున్నాను అన్న కండిషన్, అక్కడ వచ్చేటప్పుడే నేను తొందరగా వచ్చేస్తాను నేను అక్కడికి వెళ్ళి. తండ్రి ఊరికెళ్తే తొందరగా వచ్చాడు అని భార్య అంటారు, పిల్లలు అంటారు, తొందరగా వచ్చాడు డాడీ మీరు అని. కొడుకు ప్రపంచంకి వెళ్తుంటే, మన మానవాళ్ళ దగ్గరికి వస్తుంటే, తండ్రి నువ్వు తొందరగా వచ్చేయాలి ఆయన. అవునాయనా, నేను కూడా తొందరగా వచ్చేస్తాను. మనకంటూ ఒక లోకం ఉంది, పునాదురుగల పట్టణం, అనంతమైన జీవితం. ఏమండి ఎంత మాయ చేసిందండి ఈ క్రూర మృగం, జనాన్ని ఎంత మత్తులో పడేసిందండి. ఇదే జీవితం అంటుంది ఏంటండి? గొంగలు పురుగులా చెట్టు నుంచి చెట్టుకు పాకుతూ, కొమ్మ నుంచి కొమ్మకు పాకుతూ, ఏ పక్షి కళ్ళకు కనబడినా ఎత్తుకుపోయి తినేస్తుంది గొంగల పురుగునే. ఆ జీవితం మంచి జీవితం అనుకుంటుందండి గొంగల పురుగు? కాదు, నేను ఎప్పటికైనా వెళ్ళి ఒక దగ్గర గూడు కొట్టుకున్న గూడులో నేను ఉండి మారిపోవాలి. తిరుగుతుంది 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 తిరుగుతుంది, ఎక్కడో ఒక మంచి స్థా ఒకసారి ఇళ్లల్లోకి వచ్చేసి గూళ్ళు కట్టుకొని వస్తాయండి. సీతాకోక చిలుకలు రంగురంగులు, వెంట్రుకలతో నిండి అసహించబడిన రూపంతో ఉన్న ఈ మానవ జీవితం, ఈ కంపు జీవితం, ఈ ముష్టి జీవితం, దీని ఆశలు తీర్చటానికి భూమి మీద సకల పాపాలకి కారణమై కారణభూతుడు అయి అన్ని పాపాలు మీదనేసుకుని కుళ్ళి కుళ్ళి చావాలనుకుంటున్నావా? ఈ దేహంలో నిత్యాగ్రంథనకు వెళ్ళి మండిపోదామనుకుంటున్నావా? గూడు లేదా నీకు? నీకు గూడుంది, ఒక మిడతకు గూడుంది, ఒక పక్షికి గూడుంది, ఒక నక్కకు బొరియలు, ఆకాశ పక్షి గూళ్ళు ఉన్నాయి. నీకేరా లేకుండా పోతున్నావు, నువ్వేరా చెడిపోతున్నావు? గూడు కట్టుకుంది, కొన్ని రోజుల తర్వాత అందమైన రంగురంగుల రెక్కలతో గాలిలో ఎగిరిపోయే నీ మృత్యువు తర్వాత నువ్వు అనంతమైన లోకానికి వెళ్ళిపోతావు. అదే చెప్తున్నాడండి. ఏమండి క్రీస్తు లేపబడి ఉండి, క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థం, మేము చేయు ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసమును వ్యర్థమే, నీ విశ్వాసము వ్యర్థమే. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4:16 దశలోనికలు రాసిన మొదటి పత్రిక 4:16 ఆర్భాటముతోను, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చు, ప్రభువు వస్తున్నాడు. విశ్వానికి భూమి మీదకి వస్తే కనబడ్డ మీకు విశ్వంలోనే అది విశ్వాహకారం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదే ఆ విశ్వానికి. ఒకనాడు విశ్వంలో భూమి మీదకి వచ్చాడు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలన్నింటినీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు మన కోసం. మన పిల్లలు ఎక్కడున్నా వెంటాడుతూ వెతుక్కుంటూ వెళ్ళి చేరుకుంటాం, మన తల్లిదండ్రులు ఎక్కడున్నా, మన బంధువులు ఎక్కడున్నా వెతుక్కుంటాం.
వచ్చాడు మన దగ్గరికి. చంపేశారు మీరంతా, పోను మిగిలిన వాళ్ళైనా బ్రతికించారు. చనిపోయిన తరువాత కూడా మరలా బాహాటముగా సిలువు వేయించున్నారు. ఎవరు? క్రైస్తవులండి. క్రైస్తవులు దేవుని పిల్లలారా. ఏమంటున్నాడండి? ఆర్భాటముతోను దశలోనిగా అందులో ఉన్నోళ్ళు గురించి, ఆ సంఘములో ఉన్న క్రైస్తవుల గురించి. ఈరోజు ఈ సంఘాల్లో ఉన్న క్రైస్తవులు బొత్తిగాయకాయలు. క్రైస్తవ్యమే లేదండి వాళ్ళ దగ్గర. దండుకోవటమే, డబ్బుల కోసమే, ఈ లోకం కోసమే. ఎంత పిచ్చివాళ్ళండి. నాలుగో అధ్యాయం 16 వచనం. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచిపోతారు. సమాధుల రాళ్ల మీద క్రీస్తు నందు నిద్రించిన అవన్నీ బరికి రావు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభువు దిగివచ్చినప్పుడు క్రీస్తునందుండు మృతులైన వారు క్రీస్తునందుంటూ చనిపోయారు. క్రీస్తు పనులు చేయిచూ చనిపోయారు. క్రీస్తు కోరికలు నెరవేరుస్తూ చచ్చిపోయారు. లోకం కోసం కదండి. నా పిల్లలు లోకం కోసం బ్రతకటం లేదు. అలాంటి వంశాన్ని, ఏర్పరచబడిన వంశాన్ని భూమి మీద భారతదేశంలో నేను నా పిల్లలకు అన్నానండి. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. క్రీస్తునందుండి క్రీస్తునందు జీవిస్తూ మృతులైన వారు మొదట లేచిపోతారు. ఆ కాలానికి అప్పటికి ఒకవేళ బ్రతుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత మార్పు పొందుతారు. భూమి మీదకి ఈ కలేబరంతో ఈ శరీరాన్ని మార్చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? భూమి మీద బ్రతికే ఈ శరీరం భూమి మీదే బ్రతకగలదు. భూమి మీదే ప్రాణి జీవించగలదు. చంద్రుడి దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుడి దగ్గర జీవించగలిగే సూటు, స్పేస్ సూటు. ఇంకా చంద్రుడి మీద దిగక ముందే నువ్వు అంతరిక్ష నౌకలో ఉండగానే కొన్ని కోట్ల రూపాయల అంతరిక్ష సూట్ వేసుకోవాలి. పెద్ద తలకాయి, దానికి ముందు అద్దము, పెద్ద పెద్ద చేతులు, కాళ్ళు. అంత బరువు ఉన్న దేహం ఉన్నా సరే అంతరిక్ష నౌకలో నువ్వు గాల్లో ఎగిరిపోతుంటావు. అంతరిక్ష నౌకలోనే కదిలిపోతుంటావు, గాల్లో తేలిపోతుంటావు. దూలి తుడిస్తే దూలి ఎలా లేచిపోతుందో అలా లేచిపోతావు అంతరిక్ష నౌకలో. బయటకు వచ్చావనుకో పేలిపోతావు. అంతరిక్షంలో నౌకలో నుంచి నువ్వు బయటకు వచ్చావనుకో నీ సూటు నువ్వు మొత్తం పేలిపోతారు, ముక్క ముక్కలైపోతారు. అది అంతరిక్ష వాతావరణం. అంతరిక్ష వాతావరణంలో ఈ స్పేస్ సూట్ కూడా పనికిరాదు. మరి చంద్రుడి మీద ఆ వాతావరణానికి అలవాటు పడిన స్పేస్ సూట్ వేసుకోవాలి. ఇక అంగారకుడి మీద అలాంటి స్పేస్ సూట్లే ధరించాలి. ఏటి అడుగు దాటితే అంతరిక్షంలో ఇన్ని సూట్లు వేసుకొని బతకగలవా? ఓకే, కానీ అది అనుభవించడానికి ఆ సూట్ నీకు పనికిరాదు. ఏమండి ఈ దేహంతో భూమి మీద అనుభవిస్తున్నా? హ్యాపీ అండి, బనేను లాల్చి వేసుకొని లుంగి కట్టుకుంటే హ్యాపీగా బయట మంచం మీద పడుకుంటూ ఉండే, ఒక చెట్టు కింద పడుకుంటూ ఉండే పగలైతే చల్లగాలికి. ఎంత మంచి వాతావరణం అండి. దీన్ని వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు ఏంట్రా? దీని మీద బ్రతకడానికి ఒక రకమైన బట్టలు వాడుతున్నావు, అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఒక రకమైన సూటు వాడుతున్నావు, చంద్రుడి మీదకి ఒక సూటు, అంగారకుడి మీదకి ఒక సూటు. ఇలాగ గ్రహాల మీద బ్రతకడానికి ఆ వాతావరణానికి తగిన సూటు నువ్వు తయారు చేసుకోగలవా? కోట్ల రూపాయలు. ఇక సూర్యుని దగ్గరికే వెళతావు, అక్కడే సూటు వాడతావు. అలాగైతే గెలాక్సీల దగ్గరికి ఎలాగెళ్తావు? అక్కడే సూట్లు వాడతావు. కోటాను కోట్ల నక్షత్ర మండలాలలో ఉన్న కోటాను కోట్ల నక్షత్ర రాశుల దగ్గర ఏ సూటు వాడుకుంటావు? వీటన్నిటికంటే మించిన అద్భుతమైన మార్పు భూమి మీద ఉన్నప్పుడే నువ్వు బ్రతుకుంటే, యేసు వచ్చిన రోజున నువ్వు భూమి మీద అప్పటికి బ్రతుకుంటే మార్పు చెందుదు అని అంటున్నాడు. చూడండి అక్కడ బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనము.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. మనమందరము నిద్రించు. మనమందరము చనిపోము కాని నిమిషములో ఈ నిమిషములో ఒక రెప్ప పాటున ఒక రెప్ప పాటలోనే కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. మార్పు చేంజ్ అంటే పరలోకములో జీవించగలిగే ఒక ఒక చక్కటి ఆకారాన్ని ధరించుకుంటూ ఉంటున్నాడండి అది భూమి మీద. వాట్ ఏ వండర్ఫుల్ అండి అది. నిజంగా సూట్ ఎలా ఉంటుందో పరదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా తెలియదండి, వాళ్ళు ఇంకా రాలేదు కదా. హెవెన్లీ సూట్, దేవునితో బతకటానికి దేవుడికి ఎలాంటి సూట్ ఉందో అలాంటి సూట్. అంటే ఎంత అందమైనది. డైమండ్స్ ఉన్న సెల్వాడాలు ఆడుకున్న బంగారంతో కారులో తిరగాలనుకుంటున్నావు, కానీ ప్రపంచంలో మనిషి అనేవాడు అనుభవించని మహావైభవోపేతమైన అనంత కాలాన్ని అనుభవించడానికి నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావు అంటే భూమి మీద నీ తండ్రి పనిలో చావు వరకు కష్టపడు.